ఆపరేషన్ బాగా జరుగుతుందంటావా? ఏం కాదమ్మా, డోంట్ వరీ. మమ్మల్ని భయపడొద్దని చెప్పి నువ్వు భయపడుతున్నావేంట్రా? నీ గొంతులో ఆ వణుకు తెలుస్తోంది. విజయలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లోపల ఆపరేషన్ జరుగుతుంది వాడి వైఫ్ కి. ఆల్రెడీ యాక్సిడెంట్ అయి బతికి బయటపడ్డది, మళ్ళీ ఆపరేషన్ జరుగుతుంది, భయం ఉండదా ఏంటి? మల్స్, డోంట్ వరీ, ధైర్యంగా ఉండు. కావ్యకు క్షేమంగా ఆపరేషన్ జరుగుతుంది, నో ప్రాబ్లం. డాక్టర్, కావ్యకి ఎలా ఉంది? డోంట్ వరీ, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మల్స్, ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. మే కమింగ్ డాక్టర్. మల్స్, ప్లీజ్ కమ్. చెప్పండి డాక్టర్, వాట్ హ్యాపెన్? మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? జస్ట్ 1.5 ఇయర్ అవుతుంది. ఇంత తక్కువ కాలంలో ఎలాంటి పరిస్థితి? కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని నిందించడం తప్ప ఏం చేయగలం మల్స్? అసలు ఏం డాక్టర్, రూముకి రమ్మని చెప్పి ఏవో సంబంధాలను విషయం మాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. కావ్యకి ఏమైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. డాక్టర్ భయపడకండి, ప్రస్తుతం ఎలాంటి ఆపద లేదు, కానీ ఆపద వచ్చేది లేనిది మీరు నడుచుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఏం డాక్టర్, మీరు చెప్పింది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎనీథింగ్ సీరియస్? ఎస్. ఈ విషయం చెప్పాలంటే నా మనసుకే కష్టంగా ఉంది. సాధారణంగా ఒక మాట అంటూ ఉంటారు, ఈ వయసులో అనుభవించకుండా మరి ఏ వయసులో అనుభవించాలని, కానీ దానికి మీకు ఇబ్బంది కలుగుతుంది. నేను చెప్పే విషయాన్ని గుండె ధైర్యం చేసుకుని వినండి. ఆమెకు మరో గైనిక ఆపరేషన్ జరగాలి. వాట్? ఇక మీదట కావ్య దాంపత్య జీవితానికి పనికిరాదు. మీరిద్దరూ దాంపత్య జీవితం గడిపితే, ఆమె గర్భవతి అయితే, అది కావ్య ప్రాణాలకే ప్రమాదం. సో ఇక మీదట జాగ్రత్తగా నడుచుకోండి. ఈ విషయం ఆమెకి తెలియనీకండి, ఎందుకంటే ఈ షాక్ న్యూస్ కూడా ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉంది. మీ భార్య ప్రాణాలు ముఖ్యమా లేక మీ సంతోషం ముఖ్యమా అనేది మీరే నిర్ణయించుకోండి. ఇట్స్ ఓకే డాక్టర్, మీరు మాత్రం ఏం చేయగలరు. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ మస్. ఇట్స్ ఓకే డాక్టర్, అంతన కర్మ. వారసుణ్ణి కానీ ఆవిడ చేతిలో పెట్టలేదు అని ఆవిడ కోరిక తీరిస్తే నా మీద కోపం పోయి మళ్ళీ ప్రేమను చూపిస్తారు. ఎస్, నువ్వు చెప్పేది కరెక్టే కావ్య. మన బిడ్డను కానీ ఆవిడ ప్రజెంట్ చేద్దాం. ఇంకా పిల్లల విషయంలో వాయిదాలు లేవు. కౌంట్డౌన్ బిగిన్స్ ఫ్రమ్ దిస్ మినిట్. తొందరలోనే ఇంట్లో ఒక బుల్లి పాప బోసినవులతో వస్తుంది. ఓకే, డాక్టర్ గారు ఏమన్నారా? కావికి ఏమన్నా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు డాడీ,
ఏం మందులు వాడాలి, ఎప్పుడు వాడాలి, టైం టు టైం ఎలా వాడాలి చెప్పారు అంతే. నేను కావ్యం చూసి వస్తాను. అలాగే. ఏంటండి మలసలా ఉన్నాడు? ఏం లేదులే, కావ్యకి ఆపరేషన్ జరిగింది కదా, ఆ బాధలో ఉన్నాడు.